హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్ ఈ వీడియోలో మనం లేటెస్ట్గా ఫాస్ట్గా అప్పులు చేసేటువంటి ఒక మంచి క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం రీసెంట్గా నేను యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్స్ గురించి డిస్కస్ అయితే చేశాను సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్ మరి చాలా మంది కామెంట్స్లో ఏమడుతున్నారంటే అన్న మా దగ్గర ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి వేరే బ్యాంక్స్ సజెస్ట్ చేయండి ఫాస్ట్గా అప్రూవల్స్ ఏమేమి ఇస్తున్నాయని చెప్పి అడుగుతున్నారు మరి ఈ వీడియోలో మనకి మంచి అప్రూవల్తో పాటు మంచి లిమిట్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక కొత్త క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం గైస్ ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి లేటెస్ట్గానే లాంచ్ చేయడం జరిగింది ఎందుకు కొత్తది అంటున్నా మరి అప్రూవల్ కూడా ఫాస్ట్గానే ఇస్తుంది మరి దాని గురించి పూర్తి వివరాలైతే ఈ వీడలే డిస్కస్ అయితే చేస్తాను మరి దాని అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది వెంటనే వెళ్ళి అప్లై చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి కంప్లీట్ అయిన తర్వాత వీడియో తర్వాత వెళ్ళి వెంటనే అప్లై అయితే చేసుకోండి సో లెట్ గెట్ స్టార్ట్ గైస్ క్రెడిట్ కార్డ్ మార్కెట్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి కార్డ్స్ అప్రూవల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ వద్ద మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా లేదంటే మీరు శాలరీ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు గైస్ సో రిజెక్షన్ ఉండడానికి చాలా రిజెక్స్ అయితే ఉండవచ్చు కామెంట్స్లో చెప్తున్నారు అలా నాకు మంచి స్కోర్ ఉంది నేను ఎంప్లాయ్ అయినా కూడా నాకు రిజెక్ట్ చేస్తున్నారంటే అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీనరీస్ అయితే ఉంటాయి కదా సింపుల్గా చెప్పాలంటే మీరు కూలింగ్ పీరియడ్లో అప్లై చేస్తుంటారు అంటే ఒకటే క్రెడిట్ కార్డ్కి మళ్ళీ మళ్ళీ తనకు టైం కాకుండా అప్లై చేయడము లేదంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయడం ఇలా కావచ్చు మరి సర్టన్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయితే అవుతుంటుంది సో ఇక్కడ మనం మాట్లాడబోయే క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఫీకి సంబంధించి స్కేప్ క్రెడిట్ కార్డ్ ఫీ అంటే ఫెడరల్ బ్యాంక్ అనమాట మరి ఫెడరల్ బ్యాంక్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్స్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి కానీ ఇక్కడ స్కేపీతో అయితే టైప్ చేసుకుని ఫీజ్ కేపిఆర్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేస్తారు రీసెంట్గా ఆల్రెడీ నేను దీనికి సంబంధించి డీటెయిల్డ్ రివ్యూ కూడా ఇచ్చాను గైస్ కంప్లీట్ ఆ కార్డు ఎలా ఉంటుంది దాని యొక్క ఫీచర్స్ ఏంటని చెప్పి ఈ వీడియోలో బేగా మీకు అయితే చెప్పేస్తాను మరి ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే ఈ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఫాస్ట్గా అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు గైస్ ఇది ఇయర్ ఎండింగ్ కదా సో ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి సర్టన్ టార్గెట్స్ అయితే ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే మరి వాటిని రీచ్ అవ్వడానికి ఎక్కువ మందికి ఈ కార్డ్స్ కప్పుడు అనేది లభిస్తుంది మరి ఈ క్రెడిట్ కార్డ్ అసే మనకి అవసరమా కాదా అంటే అడిగినట్టయితే బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్తాను ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కార్డ్స్ మీరు ఒక రూపాయి కూడా దీన్ని కట్టాల్సిన పని లేదు ఇన్ఫ్యాక్ట్ జాయినింగ్ ఫీ లేదు యాన్యువల్ ఫీ కూడా లేదు మరి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఎయిట్ ట్రావెల్ చేస్తూ ఉంటారో ఎస్పెషలీ ఇది ట్రావెల్ పర్పస్ కోసమే ఎక్కువగా డిజైన్ చేస్తారు ఇక్కడ మీరు కహడ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలా ఉంటుందని చెప్పి సింపుల్గా ఫీమేల్ కానీ మేల్ కానీ బ్యాగ్తో ట్రావెల్ చేస్తున్నట్టు ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే వర్టికల్ రూపంలో అయితే ఉంటుంది సూపర్గా అయితే ఇది డిజైన్ చేస్తారు మరి ఇందులో మీరు ఈ స్కేపీ అప్లికేషన్ యూజ్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా పర్చేజ్ చేసుకున్నారంటే ట్వంటీ పర్సెంట్ వరకు మీకు స్కే కాయిన్స్ అయితే వస్తు ఉంటాయి మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏమైనా స్పెండ్ చేసినా కూడా మీకు టెన్ పర్సెంట్ వరకు స్కేపియా కాన్స్ వస్తే వస్తూ ఉంటాయి ఈ స్కేపే కాయిన్స్ని మీరు ఫైవ్ కాయిన్స్ని ఒక రూపాయి చొప్పున మీరు రీడింగ్ కూడా చేసుకోవచ్చు అంటే ఎస్పెషలీ ఒక స్కే కాయిన్ అనేది ట్వంటీ వైసే వరకు మనకి ఇక్కడ మనకి అప్లికేబుల్ అయితే అవుతుంది ఇవన్నీ కూడా మీరు ట్రావెల్ ఉంటే బుకింగ్ చేసుకోవడానికి తర్వాత ఈ స్కేప్ అప్లికేషన్ యూస్ చేసుకుని హోటల్స్ కానీ తర్వాత ఎయిర్ ట్రావెల్ కానీ బుక్ చేసుకోవడానికి రీడీమ్ పర్పస్ కోసం వాడుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఎటువంటి లిమిట్ అయితే ప్రొవైడ్ చేయలేదు గైస్ ఈ ఫీస్కేపీ అయి క్రెడిట్ కార్డ్ మనకి లైఫ్ టైం ఫ్రీ అయినా కూడా మనకు జీరో మార్క్ ఆఫ్ ఫీ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో జీరో మార్క్ ఆఫ్ ఫీ ఏంటంటే మీరు ఏదైనా ఇంటర్నేషనల్ లో వెళ్ళినప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ అనేది పనిచేస్తుంది అక్కడ అక్కడ కూడా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే జనరల్గా క్రెడిట్ కార్డ్స్ మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ ఫారెన్ మార్కప్ ఫీ అనేవి అప్లై చేస్తారు కానీ ఇదైతే మనకు అప్లికబుల్ కాదు మీరు ఎంతైతే అక్కడ కార్డు యూజ్ చేసుకుంటారో అంతే మొత్తంలో మీరు మళ్ళీ బిల్లు వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది గైస్ ఎందుకంటే మీరు ఇండియాలోని కూడా ఏదైనా అమెజాన్ డాట్ కాము లేదంటే ఏదైనా యూఎస్ వెబ్సైట్స్ లాంటిలో మీరు బుక్ చేసుకున్నారంటే ఇక్కడ మీరు నేను అమెజాన్ డాట్ ఇన్ చెప్పలేదు డాట్ కామ్ చెప్తున్నా అమెరికన్ వెబ్సైట్ అది సో అటువంటి వెబ్సైట్లో మీరు డాలర్లో చెల్లించాల్సి ఉంటుంది డబ్బులు అనేవి ఆ విధంగా ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చెల్లించారంటే మీకు రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడదు ఈ విషయం అయితే నాకు బాగా నచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం అంటే ఈ ఆప్షన్ అనేది చాలా ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటుంది కానీ లైఫ్ టైం ఫ్రీ ఉన్నటువంటి ఈ క్రెడిట్ కార్డులో ఈ ఫీచర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఇక్కడ మనకి అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు సో ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫ్యాక్టు ఇక్కడ యాక్సిస్ మ్యాగ్నస్ లాంటి పెద్ద పెద్ద క్రెడిట్ కార్డ్స్ వాటిలో మనకు ఎయిర్పోర్ట్ లాంజెస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు కానీ ఇక్కడ ఒక బేసిక్ వేరియంట్ అయినటువంటిది అది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినటువంటి ఫీస్ కేపేలా కూడా మనకి అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజాక్షన్స్ అంటే సూపర్ కార్డు కదా మరి మీరైతే అప్లై చేసుకోండి ఇన్ఫ్యాక్ట్ మనకి వచ్చిన రకం కూడా డిఫరెన్స్ అయితే ఉండదు కదా ఎందుకంటే వచ్చిందాకండి ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు కాబట్టి ఈజీగా మన దగ్గర ఉండిపోతుంది సపోజ్ రాలేదు అనుకోండి నో ఇష్యూస్ మరి మళ్ళీ ఇంకో కార్డుకి అప్లై చేసుకోవచ్చు మరి అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మీరు యూజ్ చేసుకోవాలంటే కేవలం ఒక నెలకి ఐదు వేలు మాత్రమే ఖర్చు చేసి ఉంటుంది గైస్ సో ఇవి బేసిక్గా ఈ ఫీ స్కేపీ క్రెడిట్ కార్డు సంబంధించి ఎక్కువ మందికి అప్రూవల్స్ ఇస్తున్నారు కాబట్టి నేను దీని అయితే సజెస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో ట్రై చేసుకోండి ఖచ్చితంగా మీకు కూడా అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో బెస్ట్ క్రెడిట్ కూడా ఇస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ స్కేపీ అనేది మీ యొక్క రిడిమ్షన్ పాయింట్స్ కావచ్చు తర్వాత మీకు ఈ ట్రావెల్ బుకింగ్స్ తర్వాత క్రెడిట్ కార్డ్స్ యొక్క ఆయన మొత్తం ఫ్రంట్ ఎండ్ మొత్తం అయితే చూసుకుంటారు సో బ్యాక్ ఎండ్లో మనకి ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది మనకు లిమిట్ ఇవ్వడము తర్వాత ఎవరెక్కడ అప్రూవల్ ఇవ్వాలని అనేది వాళ్ళు డిసైడ్ అయితే చేస్తారు ఓకే గైస్ సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్గా ఎవరికైనా కొత్త క్రెడిట్ కార్డ్ కావాలి ఫాస్ట్గా అప్రూవల్ ఇచ్చి క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే వెంటనే దీన్ని అయితే ట్రై చేసుకోండి మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చినట్టు కూడా మర్చిపోకండి ఇలాంటి మరి వీడియోస్కి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ చేయండి ఇంకా వేరే వేరే బ్యాంక్ సంబంధించి ఫాస్ట్గా ఏ కార్డ్స్ మూవ్ అవుతున్నాయో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే చెప్పండి నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరి ఈ వీడియోలో అయితే ఇంతగా ఇంకో టాపిక్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం అంతవరకు జాయింద్